హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పట్లాగే ఈరోజు అందరికీ బ్రచ్చే సరికొత్త సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వ్యాపారం ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు అందరూ అలాగే ఉద్యోగం చేసే వ్యక్తులు కూడా ఈరోజు సైడ్ వ్యాపారాన్ని ఒకటి ఎంచుకుంటున్నారు వాళ్ళు ఖాళీ సమయంలో ఎలాగైనా ఒక వ్యాపారాన్ని డెవలప్ చేసుకుని దాని ద్వారా కూడా కొంత ఆదాయాన్ని సంపాదించాలి అని ఆలోచన చేస్తున్నారు అలాంటి వారందరికీ ఖచ్చితంగా వ్యాపారాన్ని పది రిట్లు అంటే వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా లేకపోతే ఏదైనా చేయాలి అనుకుంటున్నా వాళ్ళ ఆదాయాన్ని పది రిట్లు పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఒక వ్యక్తి కిరాణా షాప్ వ్యక్తి అక్కడికి వస్తేనే సరుకులు అమ్ముతూ ఉంటాడు అతను ఒక సరికొత్త ఆలోచన చేసి ఆన్లైన్లో తన యాప్ షాపును యాప్గా డెవలప్ చేసుకొని అది అందరికీ ఆ యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలనీలో అపార్ట్మెంట్లో అందరికీ ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి ఆర్డర్ తీసుకొని సరుకులు వాళ్ళకు పంపిస్తూ ఉన్నాడు చూశారా ఫ్రెండ్స్ ఒక చిన్న ఆలోచన ఏ విధంగా అతను వ్యాపారాన్ని డెవలప్ చేసిందో మరి ఈ ఉదాహరణ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈరోజు వ్యాపారాలు మొత్తం ఆన్లైన్ అయిపోయాయి మన దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు కానీ రాని వ్యక్తులకు కూడా మనం సర్వీస్ అందించాలంటే మనము ఏదైతే వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారాన్ని యాప్ రూపంలో డెవలప్ చేసుకుని దాని ద్వారా మనం పది రెట్ల ఆదాయాన్ని సంపాదించవచ్చు ఈరోజు మెడికల్ షాప్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారని సపరేట్గా వాళ్ళ మెడికల్ షాప్కి సంబంధించిన ఒక యాప్ డిజైన్ చేసుకుంటున్నారు దానిలో ఆర్డర్ పెట్టిన మేము డోర్ డెలివరీ చేస్తాం మీరు మా కాడికి రావాల్సిన పని లేదని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు యాప్ను డెవలప్ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు వాళ్ళే కదా ఫ్రెండ్స్ ఈ కామర్స్ సంస్థలు ఎన్నో ఉన్నాయి మార్కెట్లో అమెజాన్ జొమాటో అని వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ను యాప్ ద్వారా యాప్ ద్వారా విక్రయిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంటే ఏ వృత్తిలో ఉండే అయినా కానీ ఇలాంటి ఒక యాప్ను డెవలప్ చేసుకొని ఆ విధంగా అతని వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఒక వ్యక్తి ఎవరికైతే ఏదైతే వ్యాపారానికి సంబంధించిన యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ను వెబ్ వాళ్ళ వెబ్సైట్ను డిజైన్ చేసి ఇస్తున్నారు మరి అతని ఆలోచన మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే ఎందుకంటే ఈరోజు అతను ఒక్కడికే ఆ వ్యాప్ డెవలప్ చేసుకొని తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఏ వ్యక్తి అయినా కానీ ఏ వ్యాపారం చేస్తున్న వ్యక్తి అయినా కానీ ఈరోజు మటన్ అమ్మే వ్యక్తులకు ఒక యాప్ ఉండాలి ఎందుకంటే ఈ నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కానీ ఆ యాప్లో బుక్ చేస్తే వాళ్ళు డోర్ డెలివరీ చేయొచ్చు అలాగే కూరగాయలకు ఒక యాప్ ఫుడ్ డెలివరీస్ అన్నిటికీ ఏ ఫుడ్ డెలివరీ అయినా మీరు తీసుకోండి ఒక యాప్ ద్వారా ఈరోజు హోటల్స్ మెయింటనేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా యాప్స్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ ఫుడ్కు సంబంధించిన అన్ని వివరాలు యాప్లో ఉంటాయి కస్టమరు ఆన్లైన్లో ఇంటి దగ్గర కూర్చొని బుక్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు మార్కెట్లో ఇలాంటి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి మార్కెట్లో అన్ని వ్యాపారాలు ఉన్నాయి వీటి ఏదైనా అయి ఉండొచ్చు ఈరోజు మీ అభిరుచికి అంటే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దాన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి విధానం ఉందో అలా విధానం దాన్ని వెబ్సైట్ ద్వారా అయ్యి ఉండొచ్చు యాప్ ద్వారా అయ్యి ఉండొచ్చు ఇంకేదైనా విధానం ఉందా కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి ఫోన్ నెంబర్స్ వారితో మాట్లాడండి వారితో మాట్లాడితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వాళ్ళకు మీరు ఏం వ్యాపారం చేస్తున్నారో చెప్పండి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళు చెప్తారు ఏ విధంగా దాన్ని ఆ యాప్ను మీకు సంబంధించిన వ్యాపారాన్ని యాప్ రూపంలో డిజైన్ చేయాలి వెబ్సైట్ డెవలప్ చేయాలి ఇవన్నీ వాళ్ళు చూస్తారు దానికి తగ్గ సమాచారాన్ని వాళ్ళు మీకు ఇస్తారు ఆ తర్వాత మీరు అద్భుతంగా వ్యాపారాన్ని ఒకటికి పది రెట్లు ఆదాయం పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్ళచ్చు అలాగే ఒక యాప్ డెవలప్మెంట్ చేసేది కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చుకు కూడా ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేని పక్షంలో దాన్ని వాయిదాల పద్ధతిలో కూడా మీరు కట్టుకోవచ్చు ఆ విధంగా కూడా ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఎందుకంటే ఇవన్నీ తయారీ రెడీ చేసుకోవాలంటే ఒక్కొక్క విధానాన్ని బట్టి మీ వ్యాపారాన్ని బట్టి కొంత ఖర్చు అవుతుంది వీటిని ఈ ఖర్చును కూడా మీకు వాయిదాల పద్ధతులు ఈఎంఐ రూపంలో కూడా ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు చూశారు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తను ఒక్కడే డెవలప్ కాకూడదు అందరూ డెవలప్ కావాలి దానికి తగ్గ సమాచారం ప్రతి ఒక్కరికి చేరవేయాలి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు యాప్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి వాళ్ళు చాలా లక్షల్లో అడుగుతూ ఉంటారు అలా కాకుండా ఒక మామూలు వ్యక్తికి ఐడియా వచ్చింది ఎలాగైనా కానీ చాలా రీజనబుల్ రేటుకు ప్రతి ఒక్కరికి యాప్ యాప్స్ డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి ఈరోజు మొబైల్ ఫోన్లు లేని వ్యక్తులు లేరు ఈరోజు అన్ని హ్యాండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉన్నారు ప్రతి వ్యక్తి ఎక్కడ అక్కడ లేదు దేశం నలుమూలల హ్యాండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారు వీళ్ళందరూ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఎంత వీలు పడితే మందికి మన భాష మాట్లాడే వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఆలోచనతో అతను సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న తరువాతగా నాకు ఈ సమాచారం చెప్పడం జరిగింది సార్ మీ ఛానల్ ద్వారా ఒక్కసారి నాకు ఈ సమాచారం చెప్తే ఎంతోమందికి మీరు మేలు చేసినట్టుగా ఉంటుంది అది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే నాకు ఉపయోగకరంగా ఉంటుంది సార్ మీరు ఒక ప్రయత్నం చేయగలరని అడిగారు అందులో భాగంగా ఎంతోమంది సబ్స్క్రైబర్స్ మనల్ని ఫాలో అవుతుంటారు వాళ్ళందరి కోసము ఈ సమాచారం చెప్తున్నాను మీరు ఏ వ్యాపారమైనా చేయండి ఫ్రెండ్స్ మీరు ఆ మీ వ్యాపారాన్ని డెవలప్ చేయాలి అంటే ఇప్పుడున్న మార్గాల్లో అతి ఉత్తమమైన మార్గం ఈ ఆన్లైన్లో మీ వ్యాపారాన్ని తీసుకెళ్ళడం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే పది రెట్లు ఇరవై రెట్లు ఆదాయం పెరగడం తప్పితే దాంట్లో నష్టమేమి లేదు కాబట్టి ఒక్కసారి ఆ వ్యక్తితో మాట్లాడి మీకు కావాల్సిన సమస్త సమాచారం తెలుసుకొని మీరు వ్యాపారాన్ని మీ వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమాచారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందో మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్